ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర రెవెన్యూపై వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్, స్టాంపులు, రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయో విభాగాల వారీగా ఆయా శాఖల అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. వాణిజ్య పన్నుల్లో 14% వృద్ధి ఉండాల్సి ఉండగా 5.3% తగ్గిందని అధికారులు సీఎంకు వివరించారు. గడిచిన 4 నెలల్లో ఆదాయంలో అనుకున్నంత మేర వృద్ధి లేదని తెలిపారు. స్టీల్, ఇనుము, సిమెంట్లు రేట్లు కూడా తగ్గడం ఆదాయంపై ప్రభావం చూపుతుందని అన్నారు. వాహన రంగంలో మందగమనం వల్ల జీఎస్టీ తగ్గిందన్నారు. అనంతరం సీఎం జగన్ అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. మద్య నియంత్రణ నిషేధం అమలుకు ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ విభాగాలను మరింత బలోపేతం చేయాలన్నారు.